హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ మన వీడియో వచ్చేసి కొత్తగా పెళ్ళైన భర్తలకి కొన్ని సూచనలు చెప్తాను ఐ మీన్ భార్యల తరపు నుంచి సో ఏంటివి అంటే కొంతమంది అమ్మాయిలకి పెళ్ళైన కొత్తలో కొన్ని అసహ్యమైన పనులు ఉంటాయన్నమాట సో అవి కనుక పొరపాటును తన భర్త దగ్గర కనుక చూశారనుకోండి ఆ భర్తతో క్లోజ్గా ఉండాలన్నా ఆ భర్తతో ఫ్రీగా మూవ్ అవ్వాలన్నా ఆ అమ్మాయికి అంత కంఫర్ట్గా ఉండదన్నమాట కొంచెం దూరంగా ఉండడానికి అవకాశం ఉంది సో అవేంటో మీరు తెలుసుకున్నారనుకోండి మీ మధ్య దూరం అనేది రాదు మీరు ఐ మీన్ కొంచెం ఆ గ్యాప్ తీసుకునే అవసరం ఉండదనమాట ఒకవేళ తెలియక ఆ పరిస్థితి కనుక మీకు వచ్చింది అనుకోండి ఆ అమ్మాయితో అనవసరంగా గొడవలు పడాల్సిన పరిస్థితి వస్తుంది కదా సో అందుకోసమే ఎవరికి ఇలా రాకుండా ఉండాలనేసి ఈ టాపిక్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఈ టాపిక్ పైన కనుక మీకు గనుక ఇంట్రెస్టింగ్గా ఉంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి ఇంకా అలాగే ఎవరో మీలా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను వీడియోకి ఐ మీన్ కామెంట్కి రిప్లై ఇస్తాను కుదిరితే వీడియో చేసి పెడతాను అనమాట ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు ఎక్కువగా ఆశ్రయించుకునే పనులు కొన్ని పనుల గురించి చెప్తాను శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిష భవనం పండిత్ కిషోర్ శర్మ ఇండియన్ ఫేమస్ వసీకరణ స్పెషలిస్ట్ సంప్రదించవలసిన నంబర్లు నైన్ డబల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ త్రీ మీకు ఎలాంటి సమస్యలున్నా భార్యాభర్తల మధ్య కలహాలున్నా వసీకరణం సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి వివాదాలు అన్నదమ్ముల గొడవలు అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా పరిహారం చేయబడును సంప్రదించవలసిన నంబర్లు నైన్ డబల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ త్రీ సో తర్వాత వాటి నుంచి మీరు ఎలా బయటపడాలి అనే దాని గురించి కూడా చెప్తాను ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి ఎక్కువగా అసహించుకునేది ఏంటంటే వామిటింగ్ అనమాట సో వాళ్ళ భర్త కనుక ఆ బట్టల మీదే వామిటింగ్ చేసుకున్నా లేకపోతే ఆ అమ్మాయి చూసేటట్టు వామిటింగ్ చేసుకున్న ఆ అమ్మాయి అసహించుకుంటుంది అనమాట సో కొంతమందికి అది ఒక వీక్ పాయింట్ అండి దాన్ని ఎంత మార్చుకోవాలనుకున్నా కూడా మార్చుకోలేరు అనమాట అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్ పాయింట్ ఉంటుంది కదా సో ఆ విధంగా కొంతమంది అమ్మాయిలకి ఈ వామిటింగ్ అనేది చాలా అసహ్యాన్ని కలిగిస్తుందనమాట ఇంకొంతమంది పాలని తాగి కనుక వామిటింగ్ చేసుకుంటే అది ఎంత బ్యాడ్ స్మెల్ని కలిగిస్తుంది చూడండి సో అలాంటివి కనుక చూశారనుకోండి జన్మలో వాళ్ళతో మాట్లాడకూడదు అనిపిస్తుంది అంటే ఫ్యూచర్లో మొత్తం అలాగే ఉండేవాళ్ళు కాకపోతే దాన్ని చూసిన ఒక వన్ అవర్ టూ అవర్స్ అదే ఫీలింగ్లో ఉంటారనమాట సో ఈ వన్ అవర్ టూ అవర్స్ అమ్మాయి దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిదనమాట ఓకేనా సో భార్య అంటే మమ్మల్ని పూర్తిగా పట్టించుకోవాలి కదా మాకు ఆరోగ్యం బాగోలేక మేము ఇలా చేస్తే మమ్మల్ని అసహించుకోవడం ఏంటి అనుకుంటున్నారు కదా సో దీనికి సంబంధించి నేను వీడియో చివరిలో చెప్తాను అప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట ఓకేనా సో వామిటింగ్ని మీ భార్య చూస్తూ ఉన్నప్పుడు మీరు చేయకుండా ఉండటానికి మ్యాక్సిమం ట్రై చేయండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఆడపిల్లలకి పువ్వులు వాడిపోయిన తర్వాత వాటిని చూడాలన్నా వాటి నుంచి వచ్చే స్మెల్ని భరించాలన్నా అస్సలు ఇష్టపడరు అనమాట సో ఈ టైప్ అమ్మాయిలకి ఇదో రకమైన వీక్నెస్ అనమాట సో వీళ్ళు ఎంత ట్రై చేసినా కూడా దాన్ని కంట్రోల్ చేసుకోవాలని కంట్రోల్ అవ్వదు అనమాట ఎందుకంటే ఒక్కొక్కరు వీక్నెస్ పాయింట్ అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది కదా సో అలా అనమాట సో అవి కొంతమంది ఫ్రెష్గా ఉన్నప్పుడేమో వాటిని తల్లో పెట్టుకుంటారు స్మెల్ చూస్తారు పట్టుకుంటారు అన్నీ చేస్తారు బట్ అవి కనుక వాడిపోయాయి అనుకోండి వాటిని చూడాలన్నా వాటిని అసలు ఇంకా వాటి వైపు తిరిగి కన్నెత్తి చూడాలంటే కూడా అసహించుకునేస్తారనమాట సో ఇది ఆ అమ్మాయిలకి అది ఒక వీక్నెస్ పాయింట్ కాబట్టి దాన్ని ఎంత మార్చుకోవాలనుకున్నా కూడా అస్సలు మార్చుకోలేరు నెక్స్ట్ నెంబర్ థర్డ్ ఏంటంటే భర్తల నుంచి వచ్చే గురకని అస్సలు భరించలేరన్నమాట కొంతమంది భర్తల్ని చూస్తూనే ఉంటాం చూడటానికి సన్నగానే ఉన్నా కూడా వాళ్ళ నుంచి ఘోరమైన గురక వస్తూ ఉంటుంది అనమాట ఇంకొంతమంది లావు ఉంటారు అయినా కూడా గురక పెడుతూ ఉంటారనమాట పాపం పెళ్లి చేసుకున్న ఆడపిల్ల వాళ్ళ పక్కన పడుకోవాలన్నా ఆ గురక సౌండ్ వినాలన్నా చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట పెళ్ళైన కొత్తల్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా వరకు ఫేస్ చేస్తారనమాట ఆడపిల్లలు సో వీటి కారణంగా కొంతమందికి మనస్పర్ధలు వస్తాయండి ఎందుకంటే గురక అనేది అంటే ఒక వ్యక్తి కొంచెం దూరం నుంచి వినటం వేరు పక్కనే పడుకొని వినడం వేరు కదా సో పక్కనే పడుకున్న వ్యక్తికి ఆ గురక సౌండ్ వింటే ఎంత చిరాగ్గా ఉంటుందో చెప్పండి ఈ అమ్మాయికి నిద్ర రాదు బలవంతంగా నిద్రపోవాలంటే నిద్రపోలేదు కనీసం మేలుకొని ఇంకేదైనా చేద్దామంటే ఏది చేయలేదన్నమాట సో అలాంటి సిచ్యువేషన్ కనుక అమ్మాయి భరించాలంటే చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంది మిమ్మల్ని కొంచెం దూరం పెట్టడానికి అనమాట లేదా మీ నుంచి ఆ గురక రాకుండా ఉండటానికి ఏమైనా కొన్ని వంటింటి చిట్కాలు ఉన్నాయా లేకపోతే మెడికల్ పరంగా ఏమైనా మెథడ్స్ ఉన్నాయా అనేది అనమాట కాబట్టి ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకుంటారో వాళ్ళు మీకు గనుక ఇలా గురక పెట్టే అలవాటు ఉంటే పెళ్ళికి ముందే దాన్ని మానుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం పెళ్ళి అయిన తర్వాత అయినా సరే ట్రై చేయండి కనీసం లేదంటే వాళ్ళని నేను వీడియో చేశాను గురకని ఎలా కంట్రోల్ చేయాలి అనేసి సో ఆ వీడియో చూసారనుకోండి మీరు కొన్ని కొన్ని చిన్న చిన్న చిట్కాలతోటి దాన్ని దూరం చేసుకునేసి మీరు మీ భార్య హ్యాపీగా కలిసిమెలిసి పడుకొని నిద్రపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఆ వీడియోని చూడండి ఓకేనా నెక్స్ట్ కొంతమంది అమ్మాయిలు ఉంటారు ఎవరైనా భర్తలు ఏమంటారు మందు తాగితే కనుక ఆ స్మెల్ని కూడా అస్సలు భరించలేరండి సో కొంతమంది అమ్మాయిలు లైక్ తీసుకుంటారనమాట ఈ మధ్య జనరేషన్లో కానీ కొంతమంది అమ్మాయిలు ఉంటారు సాంప్రదాయంగా పెరిగి అసలు వాళ్ళ ఫ్యామిలీలో మందు అనేది నాట అలవాడనేటిగా ఉంటుంది కదా సో అటువంటి వారికి ఉన్నట్టుండి పెళ్ళైన తర్వాత భర్తలు తాకి ఇంటికి వస్తే కొంతమంది బట్టల మీద కూడా పోసుకునే వాళ్ళు ఉంటారు కదా అబ్బాయిలు సో అటువంటి వారిని కనుక చూస్తే దానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఒక్క మాటలో చెప్పాలంటే తను ఎప్పుడు చూడండి ఎప్పుడు చేయండి పెళ్ళైన తర్వాత భర్త దగ్గర అది వచ్చిందనుకోండి అనుకోండి ఆ పని చూసి ఈ అమ్మాయి ఆశయించుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంకొంతమంది అబ్బాయిలు ఉంటారు వాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు పాపం లూజ్ మోషన్స్ అవుతాయన్నమాట అవి ఎలా ఉంటాయంటే బట్టల్లోనే వాళ్ళు మోషన్స్ మొత్తం కూడా చేసేసేటట్టు ఉంటాయన్నమాట సో అవి వెంటనే భార్య క్లీన్ చేయాలి అంటే కొంతమంది అమ్మాయిలు చేయలేరు అది కూడా స్పెషల్గా పెళ్ళైన చేయలేరు అనమాట సో ఎందుకు అనేది నేను వీడియో చివరిలో చెప్తాను మీకే అప్పుడు అర్థమవుతుంది అనమాట సో ఇలాంటి కనుక వస్తే మీరు మాక్సిమం అమ్మ దగ్గర ఉండటానికి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ ఇంకొంతమంది అమ్మాయిలు ఉంటారు వీళ్ళు ఎలా అంటే ఇంట్లో నాన్ వెజ్ చేసినప్పుడు అంటే పెళ్ళని కొత్తలో నాన్ వెజ్ చేయడం అనేది మామూలే కామన్ కదా బట్ ఈ నాన్ వెజ్ చేసిన వండిన సామాన్లు కానీ తిన్న సామాన్లను కానీ వెంటనే క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాటి నుంచి పెద్దగా స్మెల్ అనేది రాదు అలా కాకుండా వన్ డే తర్వాత క్లీన్ చేశారనుకోండి వాటి నుంచి చాలా చెండ కాలమైన కంపెనీ అనేది వస్తుందన్నమాట సో ఈ కంపుని భరించాలంటే ఆ పెళ్ళికూతురికి చాలా కష్టంగా ఉంటుంది పాపం ఆ కష్టం ఎవరికి చెప్పుకోలేక తను చేయలేక ఇంట్లో కూర్చొని ఏడ్చుకునే సందర్భాలు కూడా ఉంటాయన్నమాట సో అలాంటి టైంలో భర్త దగ్గరుండి నమ్మకాన్ని ఇవ్వాలన్నమాట ధైర్యాన్ని ఇవ్వాలి నేను నీకు తోడుగా ఉన్నాను ఇప్పుడు కాకపోతే కొద్ది రోజుల తర్వాత అయినా నేర్చుకో కాకపోతే ఇప్పుడు మా చెల్లెలకు చెప్తానులే లేకపోతే మా అమ్మకి చెప్తానులే మా వదినకి చెప్తానులే అనేసి ఇలా ఏదో ఒక రకంగా తనకు ధైర్యాన్ని ఇచ్చి తనకు తోడుగా అండగా ఉండాలన్నమాట అప్పుడే ప్రతి భార్య కూడా భర్తని ప్రేమిస్తుంది సో ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇవన్నీ చెప్పిన తర్వాత భర్తలలో కొంతమందికి ఒక డౌట్ వస్తుంది సో భార్య అంటే మాలో సగం కదా మా జీవితాన్ని సగం ఇచ్చేస్తున్నాం మాలో సగం అయిపోయినప్పుడు మా నుంచి వచ్చే ఈ ఈ పనిని ఎందుకు భరించదు తల్లి అయితే ఇలా భరించకుండా ఉంటుందా బట్ తల్లితో సమానం కదా భార్య మరి ఎందుకు భరించదు సో అటువంటి వారి కోసం మేమెందుకు మా అలవాట్లను మార్చుకోవాలి సో మమ్మల్ని పట్టించుకోని వాళ్ళ గురించి మేమెందుకు మారిపోవాలి అనే డౌట్ వస్తుంది కదండి సో దాని గురించి ఒక క్లారిటీ ఇస్తాను చూడండి సో భార్య ఐ మీన్ ఆడపిల్ల కదా పెళ్ళి కాకముందు అమ్మా నాన్న దగ్గర ఇరవై సంవత్సరాలు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు పెరుగుతుంది కదా ఈ పద్దెనిమిది సంవత్సరాలలో ఎట్లా అంటే ఆ ఇంటికి ఈమె ఒక మహారాణిలాగా ఉంటుందన్నమాట సో ఈమె ఆర్డర్స్ వేయడం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేయడం లేదా కనీసం ఈమె చేయకుండా ఉండటం ఎవరైనా వామిటింగ్ చేశారనుకోండి ఆ నా చుట్టుపక్కల కూడా వెళ్ళదు దాన్ని క్లీన్ కూడా చేయదు వాళ్ళ ఇంట్లో వాళ్ళే క్లీన్ చేసుకుంటారు అలా ఉంటుంది కదా ప్రతి ఆడపిల్ల పని బట్ పెళ్ళైన తర్వాత ఉన్నట్టుండే ఒక్కసారిగా దాన్ని కల్లారా చూడాలి దాన్ని క్లీన్ చేయాలి అంటే ఎలా చెప్పండి అంటే అది అసహ్యమైన పని కదా ఇంకొంతమంది ఏంటంటే నేను వాంటింగ్ చేసుకుంటాను వచ్చి నా చెవులు పట్టుకోంటారు ఇంకొంతమంది మహానుభావులు ఉంటారు దోసలు దోశలు అంటారు ఎంత అసహమించే పని కదా అది సో ఇది ఎంత చెయ్యాలి బట్ దానికంటూ కొంచెం టైం పడుతుంది కదా అంటే ఆమె అలవాటు పడటానికి అట్లా అనమాట సో దీనికి ఒక రీజన్ ఏంటి ఒక సొల్యూషన్ ఏంటి అంటే కనుక పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా పిల్లలు అనేది గ్యారెంటీ అంటే వన్ ఆర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లోపల బట్ పిల్లలు అనేది గ్యారెంటీ కదా సో పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి బిడ్డ వామిటింగ్స్ మోషన్స్ ఇవన్నీ కామన్ కదా ఒకసారి హెల్త్ బాగాలేనప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా తనలో ఈ ఏమంటారు దాన్ని ఆ సహనం అనేది వచ్చేస్తుంది అనమాట ఎంత అసహ్యం కలిగినా కూడా దాన్ని భరించగలిగే శక్తి అమ్మాయికి వచ్చేస్తుంది అంటే తల్లిగా మారిపోయి ఉంటుంది కదా కాబట్టి అప్పుడు మీరు ఆ పని చేసినా మీ పిల్లలు ఆ పని చేసినా ఆమె ఓపికగా భరించగలుగుతుందనమాట కాబట్టి ఆ అమ్మాయి పెళ్ళైన వెంటనే ఇలా మారిపోవాలి అనేసి ఎవరు కూడా అనుకోకండి కొంచెం టైం పడుతుంది ఆ టైం పట్టేంతవరకు మీరు ఓపిక్గా ఉండండి ఆమెని మంచిగా మనసుతో మార్చుకునేదానికి ట్రై చేయండి ఓకేనా సో ఇంతే అండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్